హలో, అబ్బా గోపేన నమస్తే. గోపేన నమస్తే అన్న. నమస్తే తమ్ముడు, చెప్పమ్మా. నిన్న కాల్ చేశావు, నేను కొంచెం బిజీగా ఉన్నా, లిఫ్ట్ చేయలేదు. బిజీగా ఉన్నారు. వేరే ఒక ఆయన వచ్చి అడ్డం మీకంటే దారుణంగా మాట్లాడారు ఆయన. నేను కొన్ని లాజిక్లు అడిగాను, ఆయనకి అర్థం కాలేదు. మరి అర్థం కాలేదు, బూదిలేం బూదిలేదు బూదిలేదారో మొత్తం మీద ఖర్చులో బూదిలెంత తీసి ఫోన్ పెట్టారు ఆయన. నేను రెండే రెండు లాజిక్లు అడిగా, రెండు లాజిక్లు కూడా అవునని చెప్పలేదు ఆయన. ఓకే, నమస్తే అన్న. బాగున్నారా అన్న? ఇంట్లో అందరు బాగున్నారా? నమస్తే, బాగున్నాను. చెప్పండి చెప్పండి. నాది ఒకటే ప్రశ్న అన్న, మీరు ఎందుకు అలా క్రిస్టియానిటీ మీద విషయం చల్లుతున్నారు అనేది ఒకటి ఒకటి అన్న. ఒక్కోటి ఒక్కోటి అడగండి. ఇప్పుడు ఒక్కోటి అడిగితే దాని వల్ల మీకు వచ్చే లాభం ఏంటి? రెండోది అన్న. మూడోది కాదు కాదు, తమ్ముడు 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 ఒక మాట తమ్ముడు ఒక మాట విన్నది. మూడు ప్రశ్నలు అయిపోయిన తర్వాత మూడు మీరు కనిపించుకుంటూ వచ్చేసేయండి ఒకసారి. అదే ఒక్కొక్కటి నాకు నువ్వు అడుగు, నేను చెప్తాను. పరిశుద్ధాత్మ తెరపడం ద్వారా గర్భం వస్తుంది అని అడిగారు, నేను వస్తుందని అని చెప్పా. అలా ఎలా వస్తుందని అడిగారు. మరి అన్నమయ్య గర్భం ఎలా వచ్చిందో మరి మీరు అన్నమయ్య పై నుంచి ఖర్చు వస్తే ఆవిడ కొలనీలో ఉంటే గర్భం ఎలా వచ్చిందన్నా నేను అడిగాను. మరి దీని సమాధానం చెప్తే మనం నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. ఓకే ఓకే, ఇప్పుడు అడగండి. ఫస్ట్ క్వశ్చన్ అడగండి మీరు. ఏంటో ఫస్ట్ క్రిస్టియానిటీ మీద మీకు ఎందుకు అంత ద్వేషం? క్రిస్టియానిటీ బుక్ ఇచ్చారని, బుక్ వద్దు మాకు వద్దు, మా హిందూ ధర్మం నా హిందూ ధర్మం అని చెప్పేసేయండి. అంటే ఆన్సర్ కాదు తమ్ముడు, ప్రశ్న నువ్వే ఆన్సర్ నువ్వే చెప్తే నన్ను అడగటం ఎందుకు? నువ్వు కాదు కాదు, ఒక నిమిషం, ప్రశ్న వేసావు నన్ను చెప్పనేలేదు, ఆన్సర్ కూడా నువ్వే చెప్పేశావు. ఇక నాకు కాల్ చేసి ఉపయోగం ఏంటి చెప్పు. నా సమాధానం వినాలే కదా నువ్వు నాకు కాల్ చేసింది. రైట్, ఇప్పుడు ఇప్పుడు బాగుంది. ఇప్పుడు ఇప్పుడు పుస్తకం ఇస్తే తీసుకోవద్దన్నావు, బానే ఉంది. ఇప్పుడు మత ప్రచారం చేస్తున్నారు తమ్ముడు, ఎవడికి అభ్యంతరం చేసుకో, ఎవడు కాదన్నలా. కానీ ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, మీ దేవుళ్ళు రాయిలప్పలు, మీ దేవుళ్ళు సైతాన్లు, మీ దేవుళ్ళు పూజిస్తే నరకానికి పోతారు. యేసు ఒక్కడే దేవుడు, యేసు నమ్ముకుంటే మాత్రమే స్వర్గము, మిగతా వాళ్ళందరూ సైతాన్లు. ఇలాంటి మాటలు ఎక్కడి నుంచి వచ్చినాయి? పాస్టర్ల దగ్గర నుంచి వచ్చినాయి. మా దేవుళ్ళు సైతాన్లు అంటే నాకు వచ్చిన నష్టం అంటావేంటి తమ్ముడు? మీది హిందూ దేవుళ్ళు సైతాన్లు అంటారు, వాళ్ళు వాళ్ళని పూజిస్తే నరకానికి వెళ్తారు అంటున్నారు, తప్పు కదా అది? అది వాళ్ళ కదా అవును తమ్ముడు, అది ఎక్కడి నుంచి వచ్చి ప్రతి చర్చిలో కూడా నూటికి తమ్ముడు తమ్ముడు విను, నూటికి 90 మంది చర్చిల్లో 90 మంది అయ్యే మాటలు చెప్తారు పాస్టర్లు. హిందూ మతాన్ని విమర్శించకూడదు, నీ మతం గొప్ప నువ్వు చెప్పుకో నాకు అభ్యంతరం, హిందూ మతాన్ని విమర్శించే హక్కు నీకు లేదు. వాడు రాళ్ళేస్తే నేను పూలు ఎట్లేస్తాను తమ్ముడు? పాకిస్తాన్ బాంబు వేసాడు తమ్ముడు, నువ్వేమంటున్నావు అంటే అన్న పాకిస్తాన్ బాంబు వేసాడు, వాడు బుద్ధి లేదు, నువ్వు ఎట్లేస్తావు అన్న అంటే ఒప్పుకుంటుందా ఇండియా గవర్నమెంట్? నువ్వు పాకిస్తాన్ బాంబు వేసాడు తమ్ముడు, నువ్వు రేపు పొద్దున మోడీని మోడీ మోడీని ప్రశ్నిస్తావా? అయ్యా వాడు బాంబు వేసాడు, వాడు బుద్ధి లేదు, నువ్వు వేయటం తప్పు కదా అనొచ్చా? నువ్వు గాంధీజీని నమ్ముతావా? మనిషే కదా, మనుషులు నమ్ముతా, మనుషులు నమ్మకపోతే మనం ఏమని నమ్ముతాము? నువ్వు గాంధీ గారు నమ్ముతావు కదా, గాంధీ గారు ఏం చెప్పారు అన్న? నాకు తెలియదు, ఆయన చాలా చెప్పాడు కదా, నీకు నచ్చింది ఏదో చెప్పు. ఒక జమ్మ కొడితే రెండో జమ్మ చూపించమన్నాడు, ఎదురు తప్పు చెప్తే నన్ను తిడితే పడు, ఎన్నిసార్లు తిడితే పడు పడు. మరి కాదయ్యా, బానే చెప్పాడు. మరి గాడ్సే చంపితే వాడిని వదిలేమని ఎందుకు చెప్పలేదు? తుపాకీతో కాల్చినప్పుడు గాడ్సే మంచోడే అయ్యా, వాడిని వదిలైతే గురి శిక్ష ఎందుకు వేశారు గాడ్సేకి? మరి గాడ్సే 13 రౌండ్లు కాల్చాడు. కాల్చాలి, ఇప్పుడు కాల్చాడు, వాడికి నచ్చలేదు కాల్చాడు, ఇప్పుడు ఏం చెప్పాలి? ఈయన గాడ్సేకి ఎటువంటి శిక్ష వేయొద్దు అని చెప్పాలి. మరి ఆ మాట ఎందుకు చెప్పలేకపోయాడు? గురి శిక్ష ఎందుకు వేశారు గాడ్సేకి? అంత గాంధీ అంత గొప్పోడైతే, అంత మంచోడైతే. నేను అడిగిదాన్ని తప్పుతమ్ముడు, ఇప్పుడు నిజంగా నువ్వు చెప్పినట్టు గాంధీ గొప్పడి శాంతి మంత్రుడు అనుకుందాం. మరి చెప్పినప్పుడు గాడ్సే కాల్చినప్పుడు ఇతన్ని ఎవరు ఏం చేయకండి అని ఒక స్టేట్మెంట్ ఎందుకు వెళ్ళకపోయాడు? ఆయన ఆయన చనిపోవడానికి తమ్ముడు విను విను, ఆయన చనిపోవడానికి గంట టైం తీసుకున్నాడు గాంధీ చనిపోవడానికి. మరి హే రామ్ అనే టైంలో ఇతను వదిలేసాడు అనే మాట ఎందుకు మాట్లాడలేకపోయాడు? గురుశిక్ష వేయొద్దని ఎందుకు చెప్పలేకపోయాడు? అంత శాంతి మంత్రుడు అయితే
ఆలోచించు నువ్వు కూడా, గాంధీ శాంతి మంత్రి ఒప్పుకుందాం, మరి ఆ స్టేట్మెంట్ గాంధీ ఎందుకు ఇవ్వలేకపోయాడు? ఇప్పుడు గాంధీ తరఫున కుటుంబ సభ్యులు కూడా ఎవరు కూడా, ఒక నిమిషం తమ్ముడు ఒక నిమిషం విను, నువ్వు ప్రశ్న అడిగావు ఒక నిమిషం విను, కుటుంబ సభ్యులు ఎవరు కూడా అతను గాడ్చేని వదిలేసేయండి అని చెప్పాలి, అతను గురుశిక్ష వేశారు. మరి అతను వాళ్ళు శాంతి మంత్రి వాళ్ళు నమ్మిన గాంధీజీ నమ్మిన బ్యాచ్ అంతా కూడా బ్యాచ్ ఒక్కళ్ళు కూడా గాడ్చేని వదలేమని స్టేట్మెంట్ ఇవ్వలేదు, ఎందుకు ఇవ్వలేదు? మరి ప్రశ్న అడిగింది నువ్వే తమ్ముడు, ఏమన్నావు గాంధీ శాంతివంతుడు చనిపోయేటప్పుడు హే రామ్ అన్నాడు అన్నావు, మరి అంత శాంతి సరే అక్కడ దాకా తమ్ముడు నువ్వు నమ్మిన బైబిల్ నుంచి ఒక క్వశ్చన్ అడుగుతా, ఇప్పుడు యేసు మన పాపాల కోసం చచ్చిపోయాడు, సిలువు రక్తం ఎక్కాడు అన్నావు, వినేను తమ్ముడు ఒక నిమిషం విను, కాదు కాదు ఒక నిమిషం తమ్ముడు, నేను ఒక్కటే మాట్లాడుతుంది, నీకు తెలుసు ఇప్పుడు అందరికి బైబిల్ తెలిసిన అంత లాజ్ పెద్ద లోతుగా ఏమడగను, ఇప్పుడు యేసు మన కోసం పాపాల కోసం నేను సిలువు ఎక్కింది నమ్ముతావా దీన్ని? అదే ఇప్పుడు క్రైస్తవుల విశ్వాసం కాదు తమ్ముడు, క్రైస్తవుల విశ్వాసం అదే అని చెప్పి నేను కూడా నమ్ముతున్నా, క్రైస్తవుల యొక్క విశ్వాసం ఆయన మీ పాపాలు పాపాలు తీసేయడానికి సిలువెక్కాడని చెప్పి నమ్ముతున్నా నేను. మరి అంటప్పుడు ఆయన పట్టించిన యూదా ఉన్నాడు, ఆయన పట్టించింది ఎవరు? యూదా అనేవాడు పట్టించాడు, ఆయన శిష్యుడే పట్టించాడు. మరి ఆయన ఆయన పాపాలు క్షమించకుండా, ఆయన పాపం క్షమించలేదు ఆయన్ని. నువ్వేమన్నాడు? నీలో సాతాన్ దూరింది అన్నాడు ఒకటే మాట యేసు, నీలో సాతాన్ దూరి నిన్ను ప్రేరేపిస్తుంది అన్నాడు. మరి ఆ మాట ఎందుకు చెప్పలేపడు? అరే బాబు నువ్వు పాపం చేసావు, నేను చచ్చిపోతాను, చెలువు మీద రక్తం కారుస్తాను, నీ పాపం పోతుంది అని ఆ మాట అనలేదు అక్కడ. గాంధీజీకి యేసుకు పెద్ద తేడా లేదు అక్కడ. ఎవరు నాతో నీకే తమ్ముడు, నువ్వు మన ఇద్దరం మధ్య ఇప్పుడు నిన్న ఏమైనా అడిగాను, నేను ఏం చేస్తుంటారు, నేను మీ పర్సనల్ వ్యవహారం నేను అడగలేదు కదా తమ్ముడు. నాకైతే యూట్యూబ్ ఛానల్ ఉంది తమ్ముడు, నువ్వు చూసావు కదా, నాకైతే యూట్యూబ్ ఛానల్ ఉంది, నువ్వు చూసావు కదా యూట్యూబ్ ఛానల్ ఉంది కరెక్ట్. మీరు యూట్యూబ్ ఛానల్ మానేసి మీరు ఏమైనా ఫోర్స్ తీసుకుని పోలీస్ ఇంటర్వ్యూ పోలీసు తమ్ముడు, నేనేదో తమ్ముడు టైం వేస్ట్ తమ్ముడు, తమ్ముడు నేను చేసేది టైం వేస్ట్ నువ్వు అనుకుంటున్నావు, నేను చేసేది ఆత్మలను రక్షిస్తున్నా నేను అనుకుంటున్నా. ఆత్మలక్ష్మి దేనికన్నా ఇప్పుడు ఆత్మలక్ష్మి వల్ల నీకు ఏలా అమ్ముతుంది, నీకు ఏదో రాదు అంటే తమ్ముడు నువ్వు అడిగావు నన్ను క్వశ్చన్, అడిగావు నన్ను సమాధానం చెప్పి తమ్ముడు, తమ్ముడు నువ్వు అడగాలి ఎలా రక్షిస్తున్నావు, కాదు తమ్ముడు అన్నా నువ్వు ఎలా రక్షిస్తున్నావు ఒక మాట నువ్వు అడుగు నన్ను. ఆ డౌట్ ను రప్పించావు నా మాట నాన్న, ఆ డౌట్ ను రప్పించావు అనుకో, ఇంతకాలం వాళ్ళు నమ్మిన సిద్ధాంతం బొమ్మే కదన్న, అంటే నువ్వు వాళ్ళని కాదు తమ్ముడు, నువ్వేం అడగాలంటే ఎలా రక్షిస్తున్నావు అన్ననే మాట నువ్వు ఎందుకు అడగాలి, నేను ఆత్మలు రక్షిస్తున్నానని చెప్పాను, నువ్వు అడుగు ఎలా రక్షిస్తున్నావు అన్న, నువ్వు చెప్పిన తప్పను అదే కదా, అది నీకు రీజన్ నువ్వు అది వినేసి అన్న ఈ తప్పని నువ్వు ఒక మాట ఖండించు నేను ఒప్పుకుంటా. నేను చెప్పేది ఏంటంటే అన్న, ఒక చిన్న సజెషన్ అదా, మరి నిన్న ఒక అన్న ఇంటిలేని క్వశ్చన్ అడిగాడు నన్ను, పరిశుద్ధాత్మ ద్వారా ప్రెగ్నెన్సీ ఎట్లా వస్తుంది అని అడిగాడు. మరి మరి అన్నమయ్య జన్మ ఎట్లా అయిందన్న? అన్నమయ్య జన్మ ఎలా అయిందంటే ఎలా చెప్తా నేను తమ్ముడు, కావేశ పడితే ఎట్లా, వాళ్ళ భార్యాభర్త కాపురం చేసుకుంటేనే అన్నమయ్య పుట్టాడు, కాకపోతే ఏందంటే విను తమ్ముడు శాంతం వినట్లేదు నువ్వు మధ్యలో దూరైకో, అయితే ఆయన దేవుని యొక్క మహిమని ఆమె గర్భంలోకి ప్రవేశపెట్టాడు, తేజస్వి తమ్ముడు ఒక్క నిమిషం ఇక్కడ క్లియర్ గా రాశారు, అక్కడ దేవుడు యొక్క తేజస్సుని గర్భంలోకి ప్రవేశపెట్టాడని అన్నమయ్య చరిత్రలో రాసి ఉంది. అలా బైబిల్లో ఏ ఎక్కడైనా సరే దేవుడు పరిశుద్ధాత్మ యొక్క తేజస్సుని గాని యెహోవా తేజస్సుని గాని గర్భంలోంచి ప్రవేశపెట్టాడు చూపించి నాకు, నేను ఒప్పుకుంటా నువ్వు చెప్పింది, అది క్లియర్ ఉండాలి కదా తమ్ముడు, అర్థం కావాలి కదా. ఎట్లుందంటే ఇది ఎట్లుందంటే రాయితో కొడితే కరెక్ట్, నేను రాయితో కొట్టకపోతే కరెక్ట్ కాదు అంటున్నాను. ఇప్పుడు నేను అడిగిన దాన్ని చెప్పు, ఇప్పుడు ఇప్పుడు అక్కడ దాకెందుకు తమ్ముడు, అక్కడ దాకెందుకు ఇప్పుడు కుంతిదేవి ఉన్నది, కుంతిదేవి ఎవరు తమ్ముడు విను విను, నీకు తెలీదు నీకు ఆవేశం ఎక్కువ, నువ్వు చిన్నపిల్లడు విను, నువ్వు చెప్పింది నేను కుంతీదేవి గర్భవతి అయింది తమ్ముడు, కుంతీదేవి ఒక బిడ్డను కన్నది, కర్ణుడు కన్నది, ఇను తమ్ముడు ఇను ఒకసారి ఇను, కను కర్ణుడు కన్నది తెలుసా నీకు? ఎలా కన్నది? డెలివరీ కింద నార్మల్ గా యోని నుంచి గర్భం అవలేదు, డెలివరీ అవలేదు ఆమెకి కుంతీదేవికి. సూర్యుడి యొక్క
తమ్ముడు ఒక నిమిషం వింత తమ్ముడు, అసలు ఆవేశపడిపోయితే ఉపయోగం లేదు. ఇప్పుడు నువ్వు ఆవేశపడ్డావు అనుకో, నీకు తెలియదు నాకు తెలియదు సబ్జెక్ట్, ఇద్దరం వాదులు ఆడుకొని తిట్టుకొని చివరి ఫోన్ పెట్టుకో, ఆ స్థితి వద్దు. నువ్వు నేను చెప్పేది వినేసి అన్నా నువ్వు చెప్పింది సమంజసంగా లేదు, నాకు ఇది తప్పుందని నువ్వు ఖండించు, నేను తెలుసుకుంటాను, నేను కూడా నాలెడ్జ్ నేర్చుకుంటాను నీ బొట్టోడి దగ్గర నుంచి. ఇప్పుడు అడుగు, తప్పకుండా అడుగు తమ్ముడు. సూర్యుడు ఏం చేస్తాడంటే, సద్భోభవుడు అని ఒక రాక్షసుడు ఉంటాడు, ఆయన సూర్యుడిని తపచ్చేసి 1000 కవచకుండాలు కొనుక్కున్నాడు. ఒక రాక్షసుడు వరం పొందుతాడు, ఆ 1000 కవచకుండాలను నరనారాయణులతో వాటి ఛేదిస్తారు. 999 కవచకొండాలను ఛేదించిన తర్వాత 1000 కవచకొండాలను ఛేదించేటప్పుడు సూర్యుడు వచ్చి ఇతను ఎత్తుకుపోతాడు. ఎత్తుకుపోయి ఈయన అతని దగ్గర పెట్టుకుంటాడు. అప్పుడు కుంతీదేవి ఏం చేస్తుంటే, సూర్యుడి ద్వారా గర్భం కావాలని కోరు, గర్భం ద్వారా అంటే పిల్లలు కనాలని కోరుకుంటుంది. అప్పుడు ఏం చేస్తాడంటే, ఈ రాక్షసుడిని తీసుకొచ్చి ఒక్క కవచకొండలమే ఉంటది ఆ రాక్షసుడి దగ్గర. ఈమె అడుగుతుంది అనమాట, నేను నాకు పిల్లోడు కావాలి అని చెప్పి. అప్పుడు ఏం చేస్తాడంటే, ఈ పిల్లోడి యొక్క తేజస్ని ఆమె గర్భంలో ప్రవేశపెట్టి ఒక క్షణములోనే ఆమె గర్భం నుంచే బయటకు తేజస్ని, ఆ తేజస్సుని తీసి ఈ పిల్లోడిలో ప్రవేశపెట్టి ఈ పిల్లోడిని ఆమెకి ఇస్తాడు. ఇక్కడ డెలివరీ విను తమ్ముడు, డెలివరీ అనేది యోని నుంచి జరగలేదు కాబట్టి కన్యత్వం పోదు. ఎందుకంటే ఇక్కడ మహిమ ద్వారా అని క్లియర్ గా ఇచ్చాడు అక్కడ ఆ యొక్క హిందూ గ్రంథాల్లో, మహిమ ద్వారా కన్యత్వం పోలేదు అని కూడా రాశాడు అక్కడ. మీకు కావాలంటే రిఫరెన్స్ కూడా పంపిస్తాను నీకు నేను. కన్యత్వం పోలేదు అని కూడా ఉంటుంది అక్కడ, కన్యత్వాన్ని పోయి అంటే ఆమె యొక్క కాదు తమ్ముడు. ఇప్పుడు నీకు అదే చెప్తుంది, ఇప్పుడు ఈమె ఫీలింగ్, ఈమె కొడుకుని ఒక ఫీలింగ్ రావాలి తమ్ముడు. ఇను అరే రే ప్రకృతిని మొక్కుతాము, ప్రకృతిని మొక్కుతాము అని చెప్పి తమ్ముడు ఇను తమ్ముడు. నువ్వు అసలు అడిగావు క్వశ్చన్, స్పీడ్ స్పీడ్ గా అడుగుతున్నావు నన్ను, స్పీడ్ స్పీడ్ సమాధానం. నువ్వు ఒక క్వశ్చన్ అడుగుతున్నావు ఇప్పుడు, ఈమెకు ఆ ఫీలింగ్ రావాలంటే ఆ తేజస్సు ఈమె గర్భంలో ప్రవేశపెట్టి బయటకు వస్తేనే ఆమె కన్నా ఫీలింగ్ వస్తుంది. అప్పుడు తమ్ముడు అక్కడ టింగ్ అనే జరిగింది. టింగ్ అంటే ఏంది, ఒక క్షణమే అర్థం అనమాట, టింగ్ అనే పదానికి అర్థం ఒక క్షణం అని. అదే జరిగింది, టింగ్ అనే జరిగింది అక్కడ. టింగ్ టింగ్ జరగలేదు కానీ టింగ్ ఏ జరిగింది అక్కడ. టింగ్ టింగ్ వేరు, టింగ్ వేరు. టింగ్ టింగ్ అంటే ఆ బ్యాటింగ్ వస్తుంది, టింగ్ అంటే ఒక క్షణం అని వస్తుంది. టింగ్ టింగ్ జరగలేదు కానీ టింగ్ అయితే జరిగింది అక్కడ. అంతే కదా ఆయన చేసింది, తేజస్సు ఆమె గర్భంలో ప్రవేశపెట్టి ఆ తేజస్సుని మళ్ళీ బయటకు తీశాడు ఆయన. తమ్ముడు నీకు నచ్చినట్టు పురాణాలు రాయాలంటావు ఇప్పుడు, చెప్పు నాకు ఒక మాట. ఇప్పుడు మార్చి రాత నువ్వు పని చేయి తమ్ముడు. మన భారతదేశంలో తమ్ముడు భారతదేశం దాన్ని సత్యోగర్భం అంటారు తమ్ముడు, నువ్వు తెలుసుకో, దాన్ని సత్యోగర్భం అని పేరు పెట్టారు. నువ్వు పని చేయి, నీకు నచ్చినట్టు నువ్వు పురాణం రాయి, అందరికి అందరికి పంచాయి. నువ్వు ఒక పని చేయి, ఆ పని చేయి, నువ్వు నీకు నచ్చినట్టు పురాణం రాసి పంచాయి. తమ్ముడు నువ్వు చెట్టునే, ఇప్పుడు చెట్టు లేదనుకో మనిషి భూమి మీద ఎవడు, చెట్లు లేకపోతే మనిషి భూమి మీద ఉండడు. మంత్రశక్తి అంటే అదే కదా, మరి మంత్రశక్తి అంటే అదే కదా తమ్ముడు. ఇప్పుడు దాన్నే మంత్రశక్తి అంటారు. మంత్రశక్తి చెప్పేది తమ్ముడు, మంత్రశక్తి అంటే ఏంటి, మానవుడికి చేత కానిదే మంత్రశక్తి. తల్లి కానని కాకుండా తెలుసా, తన బిడ్డ 9 నెలల కడుపులో మోయడం తమ్ముడు. అవన్నీ నువ్వు చెప్పేయి సెకండరీ తమ్ముడు, దానికి నీ కాదని లేదు. నేను చెప్పేది మనిషికి కానటువంటి శక్తి మంత్రశక్తి అంటున్నా. మనుషుడికి సాధ్యం కానిదే మంత్రశక్తి. పుట్టినలో కూడా మంత్రశక్తి ఏంటన్నా, మరి కామెడీ కాకపోతే మాకు మీరు నమ్మిన సిద్ధాంతం తమ్ముడు. ఇదిగో సేదం నుంచి వీటన్నిటి నుంచి గర్భం నుంచి అన్ని పుడతారు మాకు. మీరు నమ్మితే సిద్ధాంతం, మేము నమ్మితే అవును తమ్ముడు. పరిశుద్ధాత్మ ఒక స్త్రీ అనేది గర్భం ధరించకూడదు, గర్భం ధరించి డెలివరీ అవ్వకూడదు. గర్భం ధరించు లేకపోతే అది ఎట్లా రావాలి, యోని మార్గం నుంచి పిల్లోడు బయటికి రాకూడదు. తప్పని చెప్తున్నా నేను, తప్పని చెప్తున్నారు. ఎవరు నేను మనిషిని తమ్ముడు, నువ్వు మనిషివి. ఇప్పుడు మన తండ్రి, ఇప్పుడు నేను ఉన్నాను తమ్ముడు, నా తల్లి నా తండ్రి కలిస్తే నేను పుట్టే న్యాయం అది. ఇప్పుడు ఇప్పుడు ఏసేపు తమ్ముడు ఈయన ఏసేపు మేరీ గనక ఇద్దరు వాళ్ళిద్దరు గనక చేసుకొని ఏసు పుట్టితే అలా పుట్టించకుండా శక్తి ప్రవేశించి ఇంకా అక్కడ ఆమెకి పెళ్లి కాలేదు. అందుకని చెప్పి ఆమె ఒక ఋషికి తపస్సు చేస్తే, సరే ఒక ఋషికి సేవలు చేస్తే ఆయన వరం ఇస్తాడు.
ఇదంతా కూడా ఏంటంటే తమ్ముడు, ఇది మొత్తం చదువుకోవాలి, నీకు సగం తెలుసు సగం తెలియదు తమ్ముడు, ఇదంతా లోక కళ్యాణం కోసమే వాళ్ళు. ఇప్పుడు ఒక భగవంతుడు ఏమో ఒక పని చేస్తే మన లోక కళ్యాణానికి ఉపయోగపడాలి, మన స్వార్థానికి ఉపయోగపడకూడదు. తమ్ముడు ఒక మాట చెప్తా నేను, తమ్ముడు ఒక మాట చెప్తా నేను, భగవంతుడు అనేవాడు ఏదైనా ఒక పని చేస్తే మన లోక కళ్యాణం కోసమే చేయాలి తప్ప స్వార్థానికి చేసుకోకూడదు. ఓకే ఓకే అన్న, ఓకే అది ఒక్కడు గుర్తుపెట్టుకో చాలు. జూరిని కోరుకోవచ్చు, తండ్రి నాకు కొడుకు కావాలి, తండ్రి నాకు కొడుకు కావాలి, కొడుకు కావాలి, కూతురు కావాలి, కోరు కావాలి, అది వచ్చి డింగ్మన్ ప్రసాదించేయాలి. అవును, అది ప్రసిద్ధమా కాదనేది ప్రకృతి విరుద్ధం కాదండి. ప్రకృతి విరుద్ధమైంది ఏదే, ప్రకృతి విరుద్ధమైంది అంటే మొగుడు తప్ప వేరెవరితో గర్భం చేయించుకుని ప్రకృతి విరుద్ధం. అది గర్భం చేయించుకుని యోని ద్వారా పిల్లలు పుడతాం అనేది ప్రకృతి విరుద్ధం. అయ్యో స్వామి, తన కొడుకు అనుకున్న తర్వాత గర్భం నుంచి వస్తాయండి, యోని నుంచి వస్తాయండి అన్న. తప్పుగా తమ్ముడు, యోని నుంచి ఇప్పుడు యోని నుంచి వస్తే మామూలు మానవ జన్మ అయిపోద్ది. అది మానవ జన్మ అయిపోద్ది అంటే కుంతి ఇప్పుడు కర్ణుడు కొడుకే కాదా, కుంతిదేవి కొడుకే కాదా? కర్ణుడు కొడుకే, ఎలా కొడుకు? మరి ఎలా కొడుకు? ఆమె తేజస్సు గర్భంలో ప్రవేశపెట్టి క్షణంలో బయట తీశాడు కాబట్టి ఆ తేజస్సు ఆమె గర్భంలోంచి వచ్చింది కాబట్టి ఆమె కొడుకు అయ్యాడు. నీకు అర్థం కావట్లేదు ఇక్కడ చెప్తేనే కొడుకు అని అన్నావు కదా తమ్ముడు. ఒక మాట నేను ఒక ఎగ్జాంపుల్, ఒక నిమిషం నేను చెప్పేది ఏంటి తమ్ముడు, నీకు నీకు మీ ఫ్రెండ్ 100 రూపాయలు ఇచ్చాడు అనుకో, నువ్వు జేబులో పెట్టుకొని వేరే వాడికి ఇచ్చావు అనుకో, నీ డబ్బు అవుతుందా కాదా అది? నువ్వు ఏటీఎం నుంచి ఒక 500 డ్రా చేసి నీ జేబులో తమ్ముడు, నేను ఒక నిమిషం అయినా, నువ్వు ఏటీఎం నుంచి ఒక 500 డ్రా చేసి మీ ఫ్రెండ్ కి ఇచ్చి నీ జేబులో పెట్టుకున్నావు తమ్ముడు, నీ జేబులో తీసి పక్కోడికి ఇస్తే అది నీ డబ్బులు అయితే కదా, అవుతుందా కాదా? మరి ఇక్కడ కూడా అంతే, ఆమె యొక్క తేజస్సుని, ఆ సూర్యుడి యొక్క కర్ణుడి యొక్క తేజస్ని, ఆ బాలుడి యొక్క తేజస్ని ఈమె గర్భంలో పెట్టి గర్భంలోంచి బయటికి తీశాడు, అప్పుడు ఈమె కొడుకే అవుతాడు. అంటే కుంతిదేవి కర్ణుడు కొడుకు కాదు. అయితే నువ్వు ఇచ్చుకో, నీకు నచ్చితే నువ్వు ఇచ్చుకో తమ్ముడు, స్టేట్మెంట్ నాకేం అభ్యంతరం లేదు కదా, నీకు నచ్చింది నువ్వు మాట్లాడుకో, నాకు నచ్చింది నేను మాట్లాడుకుంటా, న్యాయం దేంట్లో ఉందని ప్రజలు నిర్ణయించుకుంటారు. మాట్లాడుకోవద్దు, నేను వద్దలేదు కదా, నీకేమైనా అభ్యంతరం చెప్తే అప్పుడు నువ్వు అనాలి. మరి మీకేం నొప్పి వచ్చింది? తమ్ముడు నొప్పి గిప్పి అనకు, ఎందుకంటే తమ్ముడు ఒక నిమిషం, నొప్పి గిప్పి అన్నావు అనుకో మళ్ళీ భాష మారిపోద్ది, మరి కదా ఇబ్బంది పడతావు మళ్ళీ. నువ్వు నువ్వు అన్నావు కదా, నీ స్టేట్మెంట్ నువ్వు అన్నావు కదా, నువ్వు ఇచ్చుకో తమ్ముడు, నేనే కాదనలేదు కదా. అవును నువ్వు కాదు, ఇప్పుడు వచ్చిన నష్టం నాకు వచ్చిన నష్టం ఏం లేదు కదా. అనుకో కుంతి, ఒక ఇంకొక విషయానికి వస్తే తమ్ముడు, నువ్వు కుంతీదేవి దేవత కాదు, మేము ఎవరు కూడా ఆమె కర్ణుడిని కుంతీదేవిని ఎక్కడ గుళ్ళు కట్టి మేము పూజించాం. నువ్వు అడిగావు తమ్ముడు, నేను ఉన్నది చెప్పా కాదు. ఇప్పుడు మేము ఎక్కడైనా కుంతీదేవుని పూజ కట్టి పూజ చేసినట్టు నువ్వు చూపించగలిగితే అప్పుడు నేను ఒప్పుకుంటాను. అది ఎగ్జాంపుల్, కుంతీదేవుని అడగలేదు, నా ఎగ్జాంపుల్ స్టార్ట్ చేసి ఎగ్జాంపుల్ చెప్పాను నేను. ఇప్పుడు నీకు తెలియాలి కదా, ఇప్పుడు అసలు సద్యో గర్భానికి యోని నుంచి పుట్టిందని తేడా తెలియాలని చెప్పి ఇదంతా చెప్పుకుంటూ వచ్చాను. ఇప్పుడు తమ్ముడు నేను నిన్ను అడిగావు కదా, మరి యోధాని యేసు ఎందుకు క్షమించలేకపోయాడు సిలువ ఎక్కేటప్పుడు? ఈయన ఒరే బాబు, యోధ నేను సిలువ ఎక్కుతున్నాను, నేను సిలువ మరణం పొందిన తర్వాత నీ పాపం క్షమించబడుతుందనే మాట నేను ఎందుకు చెప్పలేకపోయాడు? యోధ పట్టించింది 30 వెండి నాణ్యాలకు పట్టించాడు తమ్ముడు, 30 వెండి నాణ్యాలకు యేసును పట్టించాడు. నేను దాన్ని బైబిల్ రెఫరెన్స్ తో చెప్తానన్నా, నేను నాకు ఇంకో డౌట్ ఉంది, అది కూడా ఒకసారి క్లారిటీ చేయడం, అది లాస్ట్ లో చెప్తాను మీకు, అది ఎందుకు క్షమించలేదు అనేది నేను లాస్ట్ లో క్లారిటీ ఇస్తాను మీకు. మీరు చెప్పిన ఎగ్జాంపుల్ చెప్తాను, సపోజ్ ఇప్పుడు సౌదని గారు ఉన్నారన్న, మీ భార్య గారు, నాకు ఇంకా పెళ్లి కాలేదు తమ్ముడు, అయితే ఖచ్చితంగా చెప్తాను, మీకు పెళ్లి అయింది అనుకోండి అన్న, పెళ్లి అయింది, మీ అన్నగారి ఇంట్లో 2 నెలలు మీ భార్య వదిలిపెట్టి వచ్చారు, వదిలిపెట్టి వచ్చి మీ అన్నయ్య గారికి సేవలే, మీ అన్నయ్య గారికి ఒంట్లో పోతే సేవలే చేయమన్నారు, మీ అన్నయ్య బాగుపడ్డారు, బాగా ఇంటికి వచ్చారు. మీ పక్కింటి ఎవరంటే 2 నెలలు బాగా ఇంట్లో ఉన్నారా, అన్నయ్య అయిపోయాను అనుకుంటా అన్నాడు. అప్పుడు మీరు అన్నీ బయట మంటేసి దాంట్లో దూకించేస్తారమ్మా వదిన గారిని, బయట మంటేసి దాంట్లో కాదు. నేనైతే దూకించను, కానీ నేను ఒక దేశానికి రాజును అనుకో, ఇప్పుడు సింగిల్ గా నేను ఒక ఆర్డినరీ పర్సన్ అయితే నేను దూకించను. నేను ఒక దేశానికి రాజయ్యి నా కింద కొన్ని కోట్ల మంది కనుక పరిపాలిస్తుంటే, నేను ధర్మంగా ఉన్నాను, నా భార్య కూడా ధర్మ పత్ని అని తెలియాలి అంటే ఖచ్చితంగా నేను దూకిస్తాను. లేదా ఒక సామాన్య మానవుడిని అనుకో, నేను దూకించాల్సిన అవసరం లేదు.
కానీ నేను 100 కోట్ల మందికి జవాబు తారితను నా దగ్గర ఉన్నట్లయితే నా భార్య కూడా పతివ్రత అని చెప్పి నేను నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. అంటే నువ్వు అంటే మౌత్ ఎక్కడ తిరిగి వచ్చినా చదువుపోతాను అంట. అయితే ఏం మాట్లాడుతున్నావు తమ్ముడు, నీకు మైండ్ ఉందే దొబ్బిందే? నువ్వు అన్నావు కదా నీకు జవాబుదారి చెప్పాలంటే. అవును, ఇక్కడ ఎలా చెప్పాలి? నా భార్య మీద నాకు నమ్మకం ఉండాలి తమ్ముడు. నేను నా భార్య మీద నాకు నమ్మకం ఉండాలి తప్ప నీ నీ నమ్మకం వేరే ఉండమ్మ నాకెందుకు తమ్ముడు? నీ పోటాడు ఇప్పుడు లోకులు కాకులు అనే సాగుతుంది, కాకులు ఎప్పుడు పొడుస్తూనే ఉంటాయి. ఆ కాకుల గురించి ఆలోచన, సింగిల్ పర్సన్ గా నేను ఆలోచించిన పని లేదు. నేను ఎప్పుడైతే రాజును అయ్యాను ఒక దేశానికి, ఆ రాజు అయినప్పుడు వాళ్ళు నా ప్రజలు కాబట్టి, వాళ్ళు నా కొడుకులు అవుతారు కాబట్టి, నా కూతుర్లు అవుతారు కాబట్టి, నేను రాజుగా ఉన్నప్పుడు దేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా చెప్పుకోవాలి, సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత రాజు మీద ఉంటుంది. అప్పుడు రాజు నీ భార్య పతివ్రత కాదా అన్ని రోజులు ఉన్నప్పుడు ఈయన ఖచ్చితంగా అగ్ని పరీక్ష ప్రవేశ అగ్నిలో ప్రవేశపెట్టి పునీతమైన సీత అని చెప్పి నిరూపించుకోవాల్సిన అవసరం బాధ్యతంది. ఒక సామాన్య మానవుడికి అవసరం లేదది. ఇప్పుడు కాకులు ఉన్నారు తమ్ముడు, లోకులు కాకులు అని చెప్తున్నా. వీళ్ళంతప్పుడు లోకులు ఏం చేస్తారు, నిందలేయటంలో నెంబర్ వన్ మనోళ్ళు. ఈ నిందలు పట్టించుకొని ప్రతి ఒక్కరు కాపురాలు చేయాలంటే ఈ రోజులు అయ్యే పని కాదు అది. అది అందుకని నువ్వు జ్ఞానం తెలుసుకో తమ్ముడు, జ్ఞానం తెలుసుకొని మాట్లాడు. నువ్వు ఇప్పుడు నువ్వు వంటవు, నీ పక్కింటి చెడిపోయింది అంటావు, వాడు ఒప్పుకుంటాడా? ఇంకో నేనే అంటాను, ఇప్పుడు నువ్వు చెడిపోయావురా బాబు, నువ్వు 100 మంది ఆడవాళ్ళు తిరిగావంటావు, నువ్వేమంటావు? నేను చెప్తున్నా ఇప్పుడు రాజును కాబట్టి బాధ్యత ఉంది కాబట్టి తమ్ముడు. ధర్మము అంటే అదే నీకు తెలియదు తమ్ముడు, ధర్మం అంటే చెప్పు, ముందు అర్థం చెప్పు, ధర్మం అంటే ముందు అర్థం చెప్పు అని చెప్పి నా భార్యను అనుమానించవా అని చెప్పి స్పాట్ లో ఊరించకుండా భార్యను తీసుకొచ్చి. అదే అధర్మం అంటే అదే తమ్ముడు, రాజుగా పరిపాలిస్తున్నప్పుడు దానికి ధర్మం అనేది ఒకటి ఉంటది. నీకు మతవాదికి తేడా లేదు, ఇంకా నీకు మతాభిమానులకు తేడా లేదు, నీకు తీవ్రవాదులకు తేడా లేదు. నువ్వు ఒక దేశాన్ని రాజుగా పరిపాలిస్తున్నప్పుడు విను విను, రాముడు అంటే అనుకున్నావా? దేవుడు అంటే ఏమన్నా యెహోవా అనుకున్నావా? యెహోవా ఏం చేశాడు? యూదా తమ్ముడు తమ్ముడు ఒక నిమిషం, ఓనాను యొక్క వీర్యము యూత తామరలో వేయలేదని చెప్పి అవును చంపేశాడు. అలాంటి క్యారెక్టర్ దేవుడిది కాదు తమ్ముడు, నువ్వు గుర్తుపెట్టుకో. విత్తన వాదన తమ్ముడు విను, ఒక నిమిషం విను, నువ్వు ఇన్ని మాటలు మాట్లాడావు కదా, నేను నేను ఇంకో క్వశ్చన్ అడుగుతాను చెప్పు. తామర వీర్య తామర దాంట్లో వీర్యం వేయలేదని చెప్పి ఓనాన్ని ఎందుకు చంపాడు? దీని సమాధానం చెప్పు. నువ్వు ఇన్ని మాటలు మాట్లాడావు కదా, నేను అడిగేదాన్ని ఫస్ట్ నువ్వు సమాధానం చెప్పు. తామర యొక్క యోనిలో వీర్యం వేయలేదని చెప్పి తమ్ముడు తమ్ముడు యూదా కోడలు తామర యోనిలో వీర్యం వేయలేదని చెప్పి ఓనాన్ని ఎందుకు చంపాడు? దీనికి సమాధానం చెప్పు. ఆ ప్రశ్న అడిగిన బైబిల్ రిఫరెన్స్ అని సమాధానం చెప్తే ఇంకో డౌట్ నాకు. సీతాదేవి పర్మిషన్ లేకుండా రావణాసుడు బలవంతం చేశాడు అనుకో అన్న, బలవంతం చేశాడు. నువ్వు ఎలా చెప్తావు తమ్ముడు, బలవంతం చేశాడు? నువ్వు ఎలా చెప్తావు? మెమ్మ చెడిపోయింది అంటే నువ్వు ఒప్పుకుంటావా? ఎందుకు అనుకుంటా మెమ్మ చెడిపోయింది అని నువ్వు అనుకో అంటాను, ఒప్పుకుంటావా? మెమ్మ చెడిపోయింది అంటాను, ఒప్పుకుంటావా? సమాధానం లేనప్పుడు అమ్మ అక్క తమ్ముడు మెమ్మ చెడిపోయింది లంజ అంటాను, ఒప్పుకుంటావా? మరి